నమస్కారం అండి, నా పేరు కాంతు. బావై టీవీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఉన్న ట్రెండింగ్ న్యూస్ ఏంటో మనం చూసేద్దాం. ఈరోజు ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసరికి వికాస్ దుబే, ఇతని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఇతని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. వికాస్ దుబే అనే అతను ఉత్తరప్రదేశ్లో ఒక గ్యాంగ్స్టర్, ఒక రౌడీ షీటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇతన్ని అయితే పోలీసులు అయితే గత కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేయడానికి అయితే వచ్చారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పి తెలుసుకున్న అతను అతని అనుచరుల చేత అయితే పోలీసుల్ని అయితే చంపించేశారు. దాదాపు ఈ ఘటనలో అయితే 8 మంది పోలీసులు అయితే చనిపోయారు. అప్పటి నుంచి ఇతని కోసం అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే వెతుకుతున్నారు. ఫైనల్గా ఈరోజు ఇతను అయితే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అయితే కనిపించారు. ఈరోజు అయితే పోలీసులు అయితే అతన్ని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే పోలీసులు అయితే ఎన్కౌంటర్ చేసి పడేశారు. సో ఎక్కువ మంది అయితే ఈరోజు అయితే వికాస్ దుబే గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ఇది వికాస్ దుబే న్యూస్ విషయానికి వస్తే, ఇంకా నెక్స్ట్ మనం జనరల్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. జనరల్ న్యూస్లో ఫస్ట్ వన్నసరికి మీకు నీరవ్ మోడీ గురించి తెలిసే ఉంటుంది. మన భారతదేశ బ్యాంకుల్లో అప్పు చేసి విదేశాలకు చెక్ చేశాడు. ఇతని ఇండియా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఈరోజైతే ఈడీ అయితే జప్తు చేసింది. దాదాపు 300 కోట్ల విలువ కలిగిన ఇతని ఆస్తిని అయితే ఈడీ అయితే ఈరోజైతే జప్తు చేసింది. ఇంకా నెక్స్ట్ మీకు స్క్రీన్ పైన ఒక ఫోటో చూపిస్తాను, చూడండి. ఇతని పేరు డి శివన్. ఇతను దాదాపు 30 సంవత్సరాలు అయితే పోస్ట్ మ్యాన్గా అయితే పనిచేశాడు. అతను పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అతనైతే పోస్ట్ అయితే ఇచ్చేవాడు. అలా ఆయన 30 సంవత్సరాలు అయితే ఆయన కెరియర్ని అయితే రన్ చేశాడు. ఈరోజైతే ఆయన పదవీ విరమణ అయితే చేశాడు, అంటే జాబ్ నుంచి రిటైర్ అయ్యారు. సో ఈరోజైతే ఈయన ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఒక ఐఎఫ్ఎస్ అధికారి అయితే ఈ ఫోటోని అయితే సోషల్ మీడియాలో అయితే షేర్ చేశారు. సో ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ టాపిక్గా అయితే మారింది. ఇతనికైతే చాలామంది అభినందనలు అయితే తెలియజేస్తున్నారు ఆయన చేసిన కృషికి. ఇంక నెక్స్ట్ ఉన్నసరికి జపాన్లో అయితే వరదలు అయితే స్టార్ట్ అయ్యాయి. సో జపాన్ వరదల్లో ఇప్పటివరకు 70 మంది వరకు చనిపోయారు అని చెప్పి జపాన్ న్యూస్ ఛానల్స్ నుంచి అయితే మనకైతే వార్తలు అయితే అందుతున్నాయి. ఇంక నెక్స్ట్ ఉన్నసరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే అధికారులు అయితే కంటైన్మెంట్ జోన్గా అయితే ప్రకటించారు. సో రోజు రోజుకి అక్కడ ఈ మహమ్మారి కేసెస్ ఎక్కువైపోతున్నాయి. దాని కారణం చేత వీళ్ళైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే కంటైన్మెంట్ జోన్గా అయితే ప్రకటించారు. ఇంకా నెక్స్ట్ మనం మహమ్మారి న్యూస్లోకి వెళ్ళిపోతాం. మహమ్మారి న్యూస్లో ఫస్ట్ ఉన్నసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది మహమ్మారి తగ్గి డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది ఈ మహమ్మారి వల్ల చనిపోయారో ఆ వివరాలు మొత్తం మీరైతే స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. నెక్స్ట్ మన ఇండియా విషయానికి వస్తే, మన ఇండియాలో ఇప్పటివరకు ఈ మహమ్మారి చికిత్స ఎంతమంది పొందుతున్నారు, ఈ మహమ్మారి తగ్గి ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఈ మహమ్మారి వల్ల ఇండియాలో ఎంతమంది చనిపోయారో ఆ వివరాలు మొత్తం మీరైతే స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 21,071 మందికి ఈ మహమ్మారి అయితే సోకింది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 10,544 మందికి ఈ మహమ్మారి చికిత్స అయితే అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ మహమ్మారి వల్ల ఇప్పటివరకు 277 మంది అయితే చనిపోయారు. గత 24 గంటల్లో 1,500 మందికి అయితే ఈ మహమ్మారి అయితే సోకింది. ఎక్కువగా చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, వైజాగ్ ఈ 4 జిల్లాల్లో అయితే 200కి పైగా ఈ మహమ్మారి కేసెస్ అయితే నమోదయ్యాయి. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి వేరే రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతమందికి ఈ మహమ్మారి సోకిందో ఆ వివరాలు మీరైతే స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి వేరే దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతమందికి ఈ మహమ్మారి సోకిందో ఆ వివరాలు మీరైతే స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఇప్పటివరకు 29,536 మందికి మహమ్మారి సోకింది. ప్రజెంట్ తెలంగాణలో 11,933 మందికి మహమ్మారి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ మహమ్మారి వల్ల తెలంగాణలో 324 మంది అయితే చనిపోయారు. గత 24 గంటల్లో తెలంగాణలో 1,924 ఈ మహమ్మారి కేసెస్ అయితే నమోదయ్యాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 11 మంది అయితే ఈ మహమ్మారి వల్ల అయితే చనిపోయారు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి ఆంధ్రప్రదేశ్లో కనుక ఒక వ్యక్తికి కరోనా సోకి అతను ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి కనుక అతను వెళ్తే రోజుకి అతని దగ్గర నుంచి వైద్యులు అయితే 3,250 రూపాయలు అయితే వసూలు అయితే చేస్తారు. ఒకవేళ అతనికి కరోనా వచ్చి అతని పరిస్థితి క్రిటికల్గా ఉంటే అతన్ని అయితే ఐసీయూలోకి అయితే తీసుకువెళ్తారు. అక్కడ అతను ఐసీయూలో ఉంటే అతని దగ్గర నుంచి రోజుకైతే 5,480 రూపాయలు అయితే వసూలు చేస్తారు. ఒకవేళ అతని పరిస్థితి ఇంకా క్రిటికల్ అయిపోయి ఐసీయూలో ఉంటే అతనికి వెంటిలేటర్ సహాయంతో అయితే వైద్యులు అయితే వైద్యం అయితే చేస్తారు. అప్పుడు అతని దగ్గర నుంచి రోజుకి 9,580 రూపాయలు అయితే వైద్యులు అయితే వసూలు చేస్తారు. ఒకవేళ మీ ఆరోగ్యం క్రిటికల్గా ఉండి మిమ్మల్ని ఐసీయూలో ఉంచితే, ఒకవేళ మీకు వెంటిలేటర్ పెట్టకుండా వైద్యులు కనుక వైద్యం చేస్తే రోజుకి మీ దగ్గర నుంచి 6,280 రూపాయలు అయితే వైద్యులు అయితే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే తీసుకుంటారు. సో కరోనా వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రతిరోజు మీకైతే ఈ ఫీజులు అయితే వసూలు చేస్తారు. ఇంతకంటే ఎక్కువ వసూలు చేస్తే వాళ్ళపైన అయితే కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. కరోనా వచ్చి మీరు కనుక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్తే సో మీరైతే మినిమం 1 లక్ష రూపాయలు అయితే పక్కన పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సి అయితే ఉంటుంది. ప్రీవియస్గా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులను అయితే అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన న్యూస్ ప్రీవియస్ ట్రెండింగ్ న్యూస్లో ఒక ఎపిసోడ్లో మీకు చెప్పడం జరిగింది. ఈరోజు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఈ కరోనా ఫీజులు అయితే అనౌన్స్ చేసింది. ఇంక నెక్స్ట్ ఉన్నసరికి మీకు బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఐపీఎల్ ఆడేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం చిన్నస్వామి స్టేడియం. ఇప్పుడు కర్ణాటకలో ఈ మహమ్మారి కేసెస్ రోజు రోజుకి ఎక్కువైపోతున్న సందర్భంగా చిన్నస్వామి స్టేడియాన్ని అయితే కోవిడ్ కేర్ సెంటర్గా అయితే కర్ణాటక ప్రభుత్వం అయితే మార్చింది. సో చిన్నస్వామి స్టేడియంలో అయితే ఇప్పుడు కరోనా పేషెంట్స్ని అయితే ఉంచుతున్నారు. నెక్స్ట్ ఉన్నసరికి తెలంగాణలో ఎవరైతే మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారో వాళ్ళపైన అయితే సెక్షన్ 51B కేసు అయితే నమోదు చేస్తాము అని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. దీంతోపాటు 100 రూపాయలు జరిమానా కూడా తెలంగాణలో మాస్కులు లేకుండా తిరిగే వాళ్ళకైతే పోలీసులు అయితే విధిస్తారు. సో తెలంగాణలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాస్కులు పెట్టుకొని బయటికి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ మనం ఫిలిం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫిలిం న్యూస్లో ఫస్ట్ ఉన్నసరికి బాలీవుడ్ యాక్టర్ అయిన జగదీప్ గారు అయితే చనిపోయారు. వయసు పైపడి అతను చనిపోయారు అని చెప్పి అతని కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి ఈ రోజుల్లో సినిమా హీరో ఎవరైతే ఉన్నారో శ్రీ అతని యొక్క నాన్నగారు అయితే ఈరోజు ఈ కరోనా వైరస్ సోకి అయితే చనిపోయారు. ఇంకా నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ న్యూస్లో ఫస్ట్ ఉన్నసరికి ఆంధ్రప్రదేశ్లోని దూరదర్శన్లో ఈ నెల 13వ తారీఖు దగ్గర నుంచి 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి 3 గంటల మధ్యలో అయితే వాళ్ళకైతే తరగతులు అయితే తీసుకుంటారు. 8వ తరగతి 9వ తరగతి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి 4 గంటల మధ్యలో అయితే క్లాసెస్ అయితే జరుగుతాయి. ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే దూరదర్శన్లో అయితే మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి 5 గంటల మధ్యలో అయితే క్లాసెస్ అయితే జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన టైమ్స్లో అయితే మీరైతే దూరదర్శన్ అయితే చూడవచ్చు. ఆయా తరగతుల విద్యార్థులకి ఆయా టైమింగ్స్లో అయితే క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి తెలంగాణలో ఖచ్చితంగా డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ హైకోర్టుకి అయితే తెలియజేసింది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి అయితే ప్రకటించారు. ఎవరైతే మొన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిపోయారో వాళ్ళని పాస్ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అయితే తెలియజేశారు. తెలంగాణలో ఎవరైతే సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయారో ఇంటర్మీడియట్, వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా పాస్ చేసేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం టెక్నూస్లోకి వెళ్ళిపోదాం. టెక్నూస్లో ఫస్ట్ ఉన్నసరికి రియల్మీ C11 జూలై 14వ తారీఖు ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్లు రియల్మీ అయితే ప్రకటించింది. సో మొన్న రీసెంట్గా మలేషియాలో లాంచ్ అయింది కదా రియల్మీ C11, దాన్నే వీళ్ళు ఇండియాకి తీసుకొస్తున్నారు. 10,000 లోపే ఈ మొబైల్ని అయితే మనం అయితే ఇండియాలో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి మన భారతదేశ భద్రతా బలగాలు ఎవరైతే పనిచేస్తున్నారో, మన భారతదేశ ఆర్మీ, మన భారతదేశ సైనికులు, వాళ్ళైతే జూలై 15వ తారీఖు లోపైతే 89 యాప్స్ని అయితే డిలీట్ చేయాలి అని చెప్పి అధికారులు అయితే ఆర్డర్స్ అయితే జారీ చేశారు. వాటిల్లో మొన్న మన భారతదేశ ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు బాగా ఫేమస్ యాప్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మరికొన్ని సోషల్ మీడియా యాప్స్ని వాళ్ళ ఫోన్ నుంచి డిలీట్ చేయాలి అని చెప్పి అధికారులు అయితే మన భారతదేశ భద్రతా బలగాలకైతే ఆర్డర్స్ అయితే జారీ చేశారు. చైనా అండ్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ద్వారా, ఈ యాప్స్ ద్వారా, ఈ సోషల్ మీడియా యాప్స్ ద్వారా మన భారతదేశ సైనికుల యొక్క డేటాని క్యాప్చర్ చేయడానికి చూస్తున్నాయని చెప్పి దీని కారణం చేత మన భారతదేశ భద్రతా బలగాలను అయితే జూలై 15 లోపు అయితే వాళ్ళ ఫోన్లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ని డిలీట్ చేయమని చెప్పి చెప్పినట్లు అధికారులు అయితే తెలియజేశారు. ఇంక నెక్స్ట్ ఉన్నసరికి iPhone 12 సిరీస్లో ఐఫోన్ అయితే ఛార్జర్ లేకుండా ఉట్టి మొబైల్ని ఇవ్వబోతున్నట్లు వార్తలు అయితే మొన్నైతే వినిపించాయి. సో శాంసంగ్ కూడా వచ్చే సంవత్సరం దగ్గర నుంచి వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఛార్జర్ లేకుండా ఓన్లీ మొబైల్ మాత్రమే కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాలని చెప్పి భావిస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంక నెక్స్ట్ ఉన్నసరికి OnePlus Nord రెండర్ ఇమేజెస్ అయితే ఆన్లైన్లో అయితే లీక్ అయ్యాయి. ఆ రెండర్ ఇమేజెస్ని అయితే మీరైతే స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇంక నెక్స్ట్ ఉన్నసరికి August 1వ తారీఖు దగ్గర నుంచి మన దేశంలో అమ్మబోయే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా ఆ వస్తువులు ఏ దేశంలో తయారు చేశారో మెన్షన్ చేయాలి అని చెప్పి అధికారులు అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇక్కడ నుంచి మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏమైనా
వస్తువులు కనుక మీరు పెట్టుకుంటే అక్కడ మీరు ఆ వస్తువు పైన మీరు చూడొచ్చు ఆ వస్తువు ఏ దేశంలో తయారైందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న ట్రెండింగ్ న్యూస్. ఈరోజు ఉన్న ట్రెండింగ్ న్యూస్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే మీకోసం మంచి మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. ఎల్సీ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.